హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ నా పేరు కే అభిషేక్ ఐమ్ అ సర్టిఫైడ్ ట్రైనర్ స్పోర్ట్స్ అండ్ సైన్స్ న్యూట్రిషనిస్ట్ నేను ఇక్కడ ఉంది తెలుగులో ది బెస్ట్ ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి టోటలీ సైన్స్ బేస్డ్ అండ్ మీకు ఎటువంటి డౌట్స్ రిగార్డింగ్ హెల్త్ ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ గురించి ఉన్నా ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ నేను అవి ఆన్సర్ చేస్తాను ఇవాళ నేను డిస్కస్ చేయబో టాపిక్ వచ్చేసి వెయిట్ ట్రైనింగ్ వెయిట్ ట్రైనింగ్ అనగానే చాలామందికి ఒక నెగిటివ్ థాట్ అనేది వచ్చేస్తుంది మైండ్లో ఎందుకంటే వెయిట్స్ ఎత్తేయడంతో బాడీ అనేది పెద్దగా అయిపోతుంది అని అంటారు అండ్ ఉమెన్కి వచ్చేసరికి వెయిట్స్ ఎత్తకూడదు మీరు ఎందుకంటే దెబ్బలు తాకితే అది ఇది అని అంటారు అండ్ వెయిట్ ఎత్తడంతో హర్ట్ చేసుకుంటావు నువ్వు నీ సెల్ఫ్ని అది ఇది అని అంటారు అది ఎంతవరకు కరెక్టో అవన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా కీప్ వాచింగ్ ద వీడియో మనము వెయిట్ ట్రైనింగ్ అన్నది టూ నేమ్స్తో పిలుస్తామన్నమాట స్ట్రెంత్ ట్రైనింగ్ అని అంటారు రెసిస్టెంట్ ట్రైనింగ్ అని అంటారు అండ్ వెయిట్ ట్రైన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే కనుక మెన్ కానీ ఉమెన్ కానీ వీళ్ళిద్దరు బాడీ టైప్స్ చూసుకుంటే కనుక ఈ రెండు బాడీ టైప్స్ అనేటివి సేమ్గా ఉంటాయి వాళ్ళ లిగ్మెంట్స్ కానీ జాయింట్స్ కానీ టెండన్స్ కానీ బోన్ స్ట్రక్చర్ ఆర్గన్ సిస్టమ్ అంతా సేమే ఉంటుంది ఓన్లీ వాళ్ళలో ఉన్న డిఫరెన్స్ ఏంటిది అంటే కనుక హార్మోన్స్ ఈ హార్మోన్స్ ఒక్కటే డిఫరెన్స్ ఉంటుంది మెన్కి హయ్యర్ టెస్టోస్టెరోన్ ఉండడంతో వాళ్ళకి స్కిన్ మీద హెయిర్ ఎక్కువ గ్రో అవ్వడం కానీ ఇలా బియర్డ్ రావడం కానీ అండ్ వాళ్ళ వోకల్ కార్డ్లో ఇలా బేస్ వాయిస్లో బేస్ రావడం కానీ ఇలా చాలా సెక్షువల్ చేంజెస్ అనేటివి జరుగుతూ ఉంటాయి అండ్ ఉమెన్కి వచ్చేసరికి 95% ఆఫ్ ఈస్ట్రోజన్ ఉండడంతో వాళ్ళు మజిల్ అనేది డెవలప్ చేసుకోలేకపోతారు అండ్ మెన్కి 5% ఆఫ్ ఈస్ట్రోజన్ ఉంటుంది 95% ఆఫ్ టెస్టోస్టెరోన్ ఉంటుంది అందుకే వాళ్ళు ఎక్కువ శాతం కనుక మజిల్ అనేది బిల్డ్ చేసుకోగలుగుతుంటారు అండ్ ఉమెన్ హయ్యర్ 95% ఆఫ్ ఈస్ట్రోజన్ ఉంటుంది అండ్ ఓన్లీ 5% ఆఫ్ టెస్టోస్టెరోన్ ఉంటుంది కాబట్టి మజిల్ డెవలప్ చేసుకోలేకపోతారు మీరు ఈ ఫిజిక్లో చూసుకున్నట్టయితే ఉమెన్ చాలా అంటే చాలా మజిల్ మాస్ డెవలప్ చేసుకొని ఉంటారు అండ్ ఇది అందరు ఉమెన్స్తోని కాదు ఎందుకంటే వీళ్ళు అథ్లెట్స్ వీళ్ళు నార్మల్ లోడెడ్ విత్ అనబాలిక్స్ మొత్తం బాడీ అంతా లోడ్ అయి ఉంటుంది అండ్ నార్మల్ అందరు ఉమెన్లో హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఉండడంతో వాళ్ళు అంత మజిల్ మాస్ పుట్ ఆన్ చేసుకోలేకపోతారు వెయిట్ ట్రైనింగ్ చేయడంతో మన టెండన్స్ లిగ్మెంట్స్ జాయింట్సే కాకుండా మన బోన్స్ ఏవైతే ఉంటాయో చాలా వీక్గా ఉంటుంది కొంతమంది బోన్స్ చాలా క్రాకింగ్ సౌండ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి అవి కూడా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట వెయిట్స్ రేపడంతో రెసిస్టెంట్ ట్రైనింగ్తో మన హ్యూమన్ బాడీ బోన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనం ఒకవేళ వెయిట్ ట్రైనింగ్ చేసినట్టయితే కనుక బోన్ మాస్ డెన్సిటీ అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు మనం వెయిట్ ట్రైనింగ్ చేయడంతో మనం క్యాలరీస్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా బర్న్ చేసుకోగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సైకిల్ తీసుకున్నా అండ్ సైకిల్ తీసుకొని 1 అవర్ వరకు నేను తొక్కుతానే ఉన్నాను అనుకోండి అరౌండ్ అప్రాక్స్ 200 to 250 క్యాలరీస్ బర్న్ అవుతాయి అదే ఒకవేళ నేను ప్రాపర్ 1 అవర్ ట్రైనింగ్ సెషన్లో వెయిట్స్ లేపి డెడ్ లిఫ్ట్ కానీ స్క్వాట్ కానీ హెవీ స్క్వాట్స్ అట్లా చేస్తే కనుక అరౌండ్ 300 to 350 క్యాలరీస్ బర్న్ చేయగలుగుతా అండ్ ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తే ఫ్యాట్ అనేది ఎక్కువ కరుగుతూ ఉంటుంది ఎప్పుడన్నా మీరు గోల్ ఏంటిది క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేయాలి ఇదే కదా మన గోల్ అండ్ క్యాలరీస్ ఎక్కువ ఎక్కడ బర్న్ అవుతున్నాయి వెయిట్ ట్రైనింగ్లోనే బర్న్ అవుతున్నాయి కాబట్టి మీరు చూస్ చేసుకోవాల్సింది వెయిట్ ట్రైనింగే మీరు కార్డియో చేయొద్దని కాదు కార్డియో కూడా చాలా ఇంపార్టెంటే కార్డియో చేసేది మనం హార్ట్ని ట్రైన్ చేసుకోవడానికి అండ్ వెయిట్ ట్రైనింగ్ చేసేది మనం మజిల్ డెవలప్ చేసుకోవడానికి బోన్ మాస్ డెన్సిటీ కూడా మనం బిల్డ్ చేసుకుంటున్నాము ఇన్ ద సేమ్ వే అండ్ ఫ్యాట్ కూడా ఒకటి దగ్గర నుంచి లూజ్ చేసుకుంటున్నాము అండ్ ఇన్ని ప్రాసెస్ జరుగుతుంది అండ్ మెటాబలిజం కూడా ఫాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వెయిట్ ట్రైనింగ్ నెగ్లెక్ట్ చేయకండి వెయిట్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ నేను జిమ్కి వెళ్ళినప్పుడు చాలామందిని చూస్తాను వాళ్ళు క్రాస్ ట్రైనర్ల మీద అండ్ సైక్లింగ్ మీద ఇలాంటి అవర్స్ అవర్స్ తొక్తూ ఉంటారన్నమాట ఇలా చేయడంతో చాలా అంటే తక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తారు ఒకవేళ స్మార్టెస్ట్ వేలో ఫ్యాట్ని తొందరగా కరిగించుకోవాలి అంటే కనుక కాంపౌండ్ మూమెంట్స్ లిఫ్ట్ చేయండి హెవీ హెవీగా లేపడం ట్రై చేయండి ఫామ్ ప్రాపర్గా చూసుకొని ప్రాపర్గా ఫ్యాట్ లాస్ చేసుకోవచ్చు వెయిట్ ట్రైనింగ్ చేయడంతో మన బ్లడ్ బోన్ కొలెస్ట్రాల్ హెల్త్స్ అనేటివి చాలా అంటే చాలా మంచి ప్రాపర్గా పనిచేస్తుంది అండ్ మన మెటాబలిజం కానివ్వండి మన హార్మోన్స్ కానివ్వండి చాలా అంటే చాలా ప్రాపర్గా ఫంక్షన్ అవుతాయి నెక్స్ట్ టైం మీరు జిమ్కి వెళ్ళినప్పుడు కార్డియో వైపు కాకుండా వెయిట్ ట్రైనింగ్ వైపు వెళ్తారని నేను అనుకుంటున్నాను ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు అక్కడ నా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ న్యూట్రిషన్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను అండ్ సీ గాయ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో